శ్రీరామ్ సాగర్ జలాశయానికి పోటెత్తుతున్న వరదతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులతో సమీక్షిస్తూనే ప్రాజెక్టు అధికారులు వరద నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఉవ్వెత్తున పరుగులు పెడుతుండటంతో నీటి ప్రవాహం భారీగా ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం తడపాకల్ సావెల్ గ్రామాల వద్ద ఆశ్రమంలో చిక్కుకున్న 7 స్వామీజీలను NDRF బృందం క్షేమంగా తీసుకొచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆశ్రమంలో చిక్కుకున్న వారితో మంత్రి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. లోపల ఉండుర్రి, అవసరం వస్తే అట్లే గంట లోపల ఇంతజాం చేస్తున్నాము. ఆ పోయినసారి వచ్చిన వాళ్ళని పిలిపిస్తున్నాము. ఓకేనా? ఉన్నా కొద్ది తగ్గుతుంది, ఇప్పుడు తగ్గుతుంది, వాన తగ్గుతున్నది. ఓకేనా? అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. NDRF బృందాలను రప్పించి గోదావరికి ఆవలి వైపున ఆశ్రమంలో ఉన్న వారిని క్షేమంగా తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు గోదావరి వరద ఉధృతిని, లోతట్టు ప్రాంతాల పరిస్థితులపై అధికారులతో మంత్రి సమీక్షిస్తున్నారు. తమను క్షేమంగా బయటకు తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రికి మరియు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ యంత్రాంగానికి ఆశ్రమ స్వాములు కృతజ్ఞతలు తెలిపారు.